కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైలవరం గ్రామ సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి మాట్లాడారు. మైలవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం రిజర్వేషన్ అయినప్పుడు పార్టీ ప్రారంభం నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న తనను గుర్తించి సర్పంచ్ అభ్యర్థినిగా టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకానికి ఒమ్ము చేయక గ్రామ ప్రజలకు సేవ చేస్తానన్నారు. తాను గెలవడానికి ప్రధాన కారణం సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధి పథకాలు. ఒక ఎత్తైతే ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్లా కులమత ప్రాంతాలు పార్టీలకు అతీతంగా వాటిని అమలు చేయడం మరొక ఎత్తుని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు షేక్ కరీం, మండల్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ నన్నేబాబు, కోటిరెడ్డి బాబురావు, రాంబాబు రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. నేను మైలవరం సర్పంచ్ మంజుబారి. పార్టీ ఆవిర్భవించిన పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మైలవరం గ్రామంలో పార్టీ ఆఫీసులో పండగ వాతావరణం నెలకొంది. మా పార్టీ మార్చి 12, 2011లో ఆవిర్భవించింది. మొదట్లో ఈ పార్టీ స్థాపించిన 8 సంవత్సరాలు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు నిందలు కష్టాలు ఎన్నో కుట్రలు కుతంత్రాలకు గురైనప్పటికీ ఎంతో ధైర్యంగా ముందుకు సాగి పార్టీని స్థాపించారు. గత 2 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి ప్రవేశపెట్టారనేది మనందరికీ తెలిసిన విషయమే. దేశం యావత్తు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు, మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. దేశం యావత్తు కూడా మన రాష్ట్రం వైపు అభివృద్ధి వైపు చూస్తున్నారు. దానికి కారణం మన గౌరవ సీఎం జగనన్న, ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మైలవరం గ్రామంలో పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంది. మైలవరం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్కి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వేషన్ అన్నప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ గారు, గౌరవనీయులు వసంతకృష్ణ ప్రసాద్ గారు మమ్మల్ని పార్టీ స్థాపించిన నాటి నుంచి కష్టపడినటువంటి మమ్మల్ని గుర్తించి మాకు సీటు ఇప్పించి, అమ్మా నువ్వు నా కుమార్తె లాంటి దానివి అని చెప్పి, క్యాస్ట్ కానీ డబ్బు కానీ ఏది మనకు అవసరం లేదు, ప్రజల్లో పని చేయటం ఒక్కటే ముఖ్యం అని చెప్పి నన్ను ధైర్యం చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వసంతకృష్ణ ప్రసాద్ గారికి ఈ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు నాపై ఉంచుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టి ప్రజలకి సేవ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.